ద్వారా అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఐకమత్యంతో ప్రజలే మాకు ముఖ్యం దేవుడు. ప్రజల్ని మనం వాళ్ళకి ఏ రకంగా మనం అందుబాటులో ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండి సేవ చేయాలనేది మనకి జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా నేర్పారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒకటే అనేవారు, ఒక పెన్షన్ ఇచ్చిన, ఒక రేషన్ ఇచ్చిన, లేకపోతే ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఒకటే చెప్పేవారు ఆయన. మనం కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా వాళ్ళ అరువులే ఏంటి కనుక ఆ సంక్షేమ ఫలాన్ని వాళ్ళకి అందించాలని మనకి జీతోపదేశం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే వైఎస్ రాజశేఖర గారు. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికైన తర్వాత అదే చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీ ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, వాళ్ళకి అరువులే ఏంటి కనుక సంక్షేమ ఫలాలు అందించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం అలాగే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఈ సంక్షేమ ఫలాలు ఎక్కడా కూడా తారతమ్య భేదాలు చూపించకుండా, వివక్ష చూపించకుండా అందరికీ అందిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ స్ఫూర్తితో మనందరం కూడా అలాగే పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ